ఐఎల్చిడి కంపెనీలో ఆగస్టు 3న జరగనున్న యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో జోడాకుల గుర్తుపై ఓటేసి ఫెడరేషన్ను గెలిపించాలని రాష్ట్ర అధ్యక్షులు వాసంశెట్టి వెంకట్రావు కోరారు. కంపెనీ యూనియన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మిక హక్కులు తాకట్టు పెట్టి కార్మికుల సంఖ్య పండుగ సెలవులు తగ్గించే విధంగా ఐఎన్టీయూసీ అగ్రిమెంట్ చేయడం వల్ల 450 మంది కార్మికులకు పనిపోయిందన్నారు. కార్మిక హక్కులు కాపాడుతూ మెరుగైన వేతనాలు సాధించిన సిఐటియూ అనుబంధ ఫెడరేషన్ జోడాకుల గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు. కరోనా సమయంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక్కొక్క కార్మికునికి 3,000 నుండి 5,000 రూపాయలు ఇప్పించిందని చెప్పారు. ఫెడరేషన్ గెలిపిస్తే మంచి జీతభత్యాలు పెంచడంతో పాటు పని కోల్పోయిన కార్మికులందరికీ పని కల్పించే విధంగా కృషి చేస్తామని చెప్పారు. సమావేశంలో ఫెడరేషన్ బ్రాంచ్ అధ్యక్షులు చిప్పలపల్లి సుధాకర్, కార్యదర్శి జి సుధాకర్, సీనియర్ నాయకులు కొండ్రు యోహన్, కోయ పోతురాజు, సిఐటియు నాయకులు పి కొండయ్య, ఎన్ బాబురావు, భాస్కర్, పఠాన్, కాళేశ పాల్గొన్నారు. లిఫ్టు పైకెక్కేటప్పుడు ఆ లిఫ్ట్లో ఇరికేసుకుని ఒక కార్మికుడు చనిపోయాడు. ఆ కార్మికుడికి మేము మేనేజ్మెంట్ దెబ్బలాడి ఆ శవాన్ని కూడా తీసుకెళ్లకుండా గుంటూరులో కూర్చుని 3 రోజులు ఆ హాస్పిటల్ కాడ మేనేజ్మెంట్ దగ్గర కూర్చుని ఒక సెటిల్మెంట్ చేసాం. అది ఐఎల్టిడి చరిత్రలోనే చాలా గొప్ప సెటిల్మెంటు. వెంటనే ఫ్లాట్లో 15 లక్షలు 30 లక్షలు తక్కువ కాకుండా వాళ్ళ కుటుంబానికి ఇవ్వాలి. వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి ప్రదేశంలో తీసుకురావాలని ఆ ఒప్పందంలో జరిగింది. దాంట్లో భాగంగానే వాళ్ళకే ఈ డబ్బు ఈ నష్టపరిహారం వచ్చినప్పుడు కానీ మరి గవర్నమెంట్ నుంచి కొంత డబ్బెత్తంలో కానీ మరి ఆ రోజు నేను రాష్ట్ర ప్రెసిడెంట్గా నువ్వు ఉండి వాటి మీద సంతకాలు పెట్టి నువ్వు ఇచ్చినట్టు ముట్టినట్టు నువ్వు కూడా ఒప్పుకోవాలని అంటాం జరిగింది. ఆ రోజు నాకు శక్తి ఇప్పిస్తాం. అలాగే ఇంకోసారి కూడా 10,000 10 లక్షలు ఇప్పించడం జరిగింది. ఆ జరిగిన దాన్ని ఏదో నాకేదో ఇచ్చేసినట్టు కొంతమంది కాదు ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీ ఉన్న రామకృష్ణ గారు అంటున్నాడు. అది కొంచెం బుద్ధి ఉండి మాట్లాడాలి తప్ప బుద్ధి లేకుండా మాట్లాడకూడదు. మాట్లాడేటప్పుడు కొంచెం ఇంది జ్ఞానంతో మాట్లాడాలి. మరి మా ఐఎల్టీడీలో చరిత్ర ఏంటంటే ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు చెక్ ఇచ్చేటప్పుడు ఊరిని వాళ్ళు ఎవరైనా కూడా సాక్షాంతకాలు పెట్టాలి. ఆ రూపంగా మేము కష్టపడి మేనేజ్మెంట్ పోరాడి తెచ్చిన ఫలితంగా మమ్మల్ని సాక్షాంతకాలు పెట్టితే ఆ డబ్బులేవో రాష్ట్ర ప్రెసిడెంట్గా తీసుకున్నాడు అని తప్పుడు ప్రలాపం పేలుతున్నాడు. ఇప్పుడైనా సరే తెలుసుకోమని రామకృష్ణ గారిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఒక మనిషి మీద ఒక అపనందం వేసేటప్పుడు నేను ఏది మాట్లాడినా అది నిజమైతేనే మాట్లాడతాను. దాని మీద మాట్లాడి నేను చెప్పింది ఏదైనా తప్పు ఉంటే తప్పుగా మాట్లాడాలి తప్ప నువ్వు తప్పుగా మాట్లాడేవు అది కాదు అని మాట్లాడాలి తప్ప దాన్ని ఇంకో రూట్గా మాట్లాడి దాన్ని ఇంకో ట్రాఫిక్లోకి వెళ్ళి దాన్ని వ్యక్తిగతంగా మాట్లాడటం తప్పని నేను ఆ రాకేష్ గారు మాట్లాడే దాన్ని 100% ఖండిస్తూ మరి మా ఫెడరేషన్గా వాళ్ళకే జనమే బుద్ధి చెప్తారని జనం బుద్ధి చెప్పే రోజు దగ్గరకు వచ్చేసింది. ఇంకా 2022 ఉన్నది. అందుకని ఇప్పుడైనా సరే జ్ఞానం తెచ్చుకొని కార్మికుల కోసం కార్మికుల సేఫ్ కోసం కార్మికులకి న్యాయం జరిగేదానికి కృషి చేయాలి తప్ప ఎత్తిగత విషయాల్లోకి వెళ్ళకూడదని నేను కోరుతూ సెలవు. ఐఎన్టీసీ మేనేజ్మెంట్ ఎప్పుడూ ఒక విధంగానే కలిసి పనిచేస్తూ ఉంటాయి. ఎల్లవేళలా కార్మికుల పక్షాన ఉద్యమిస్తూ పోరాటం చేసేది ఒక ఐటీడీ ఫెడరేషన్ మాత్రమే. ఇది కార్మికులందరికీ కూడా తెలుసు. మేము కూడా 3 అగ్రిమెంట్ చేసినాం. ఆ అగ్రిమెంట్లో ఎప్పుడూ లేని విధంగా అలవెన్స్ అనే సిస్టమ్ తీసుకొచ్చి కన్వీనియన్స్ అలవెన్స్ అని హెచ్ఆర్ఏ అని ఒక రకరకాలుగా బ్రాండ్ అలవెన్స్ అని ఏ విధంగా తీసుకొస్తే ఐఎన్టీసీ నాయకత్వం అవన్నీ వాళ్ళు తెచ్చినట్టు చెప్పుకుంటూ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. 3 సంవత్సరానికి 3,000 రూపాయలు బయట ఉన్న కార్మికులకి ఇచ్చి 450 మందికి పని లేకుండా ఈరోజు రోడ్డు పాలై తిరుగుతూ ఉన్నారు. సంవత్సరానికి 3,000 అంటే రోజుకి 8,000 రూపాయలు. ఈరోజు మార్కెట్లో 10 రూపాయలు పెడితేనే కాఫీ వస్తుంది. అంటే కాఫీ కూడా తాగటానికి వీళ్ళేనంత డబ్బులు ఇప్పించి కేవలం లైన్ టూని అమ్ముకునే పద్ధతిలో అమ్ముకు వదిలేసుకోవడానికి సిద్ధపడి వంకబెట్టి ఎవరు కూడా ప్రశ్నించడానికి కూడా లేకుండా 3,000ని లింక్ పెట్టి ఉద్యమించడానికి కూడా లేకుండా అయినప్పటికీ అధికారంలో ఉన్నప్పటికీ ఐటీ వర్కర్స్ ఫెడరేషన్ ఆ బయట ఉన్న కార్మికులకు పని కల్పించాలని సుమారు 14 రోజుల పాటు ధర్నా నిర్వహించలేదు. ధర్నా చేస్తే మేనేజ్మెంట్ పక్షాన ఐఎన్టీసీ కరపత్రాలు మా గ్యారంటీగా వేసింది.
చేయదలుచుకుంటే చేయదలుచుకున్న విషయాలు చెప్పాలి తప్పితే నాయకత్వాన్ని వ్యక్తిగతంగా దోషణం చేయడం సరైన పద్ధతి కాదని చెప్పేసి వాళ్ళ నాయకత్వానికి హెచ్చరిక తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఐటీ కంపెనీలో ఉన్న కార్మిక వర్గం కూడా ఈ వైఖరిని గమనించండి. వీళ్ళు కనుక ఎన్నికల్లో నెగితే గెలిస్తే కార్మిక వర్గం న్యాయం చేయడం కానీ గతంలో 264 మంది కార్మిక వర్గాన్ని అమ్మారు, అనేక రకాల హక్కులు హక్కులు కోల్పోయారు, రెండో ప్లాంట్ని పూర్తిగా మూతేసే పద్ధతి వివరించారు. అందుకే కార్మిక వర్గం పట్ల కార్మిక వర్గ సమస్యల పట్ల ఈ నాయకత్వానికి అవగాహన లేదు. జరగబోయే అగ్రిమెంట్లో కూడా కార్మిక వర్గానికి అన్యాయం జరిగింది. అందుకని ఇప్పుడు జరగబోయే ఎన్నికలు న్యాయానికి అన్యాయానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు. అట్నే మేనేజ్మెంటు పక్కా వాళ్ళకి కుమ్ము కాస్తుంది ఐఎన్టీసీకి, ఎందుకంటే వాళ్ళు కార్మిక వర్గం పొందే రాయితీలు వీటన్నింటిని కోల్పోయే విధంగా యాజమాన్యానికి లాభం చేకూర్చే విధంగా యాజమాన్యం ఆలోచిస్తుంది కాబట్టి యాజమాన్య పక్షపాతిగా ఐఎన్టీసీ ఉంటుంది, కార్మిక వర్గం పక్షపాతిగా సిఐటీ ఉంటుంది. అందుకని కార్మిక వర్గం ఆలోచన చేసి సిఐటీని గెలిపించాలని చెప్పేసి ఎన్నికలు కోరుతున్నాం. జోడాకులు గుర్తుకు ఓటేయాలని చెప్పేసి కార్మిక వర్గాన్ని కోరుతాం. సర్వెన్సు వైద్య సౌకర్యం ఈ వివిధ అలవెన్స్ని ఫెడరేషన్ తీసుకొచ్చిన అలవెన్స్ని వాటి మీద మిగతా వీళ్ళు అగ్రిమెంట్ చేసినప్పుడు గతంలో ఫెడరేషన్ 10 రూపాయలు తెచ్చి వాళ్ళు 11 రూపాయలు తెచ్చింది తప్పితే ఫండమెంటల్గా విధానాన్ని ప్రవేశపెట్టింది ఫెడరేషన్. అందువల్ల మేము వస్తే మంచి అగ్రిమెంట్ చేస్తాం, మెరుగైన జీతాలు తెస్తామని చెప్పి మేము వేసినట్టు కరపత్రాల్లో వాల్ పోస్టర్లో బ్యానర్లో కార్మికులు ప్రచారం చేశారు. మీరు చూడండి, ఇప్పుడు బయట పోయి వాళ్ళు వేసిన బ్యానర్లు చూడండి, ఒక్క బ్యానర్లో కూడా మేము ఇది చేస్తామని చెప్పి రాయలేదు. వాళ్ళు వేసిన కరపత్రంలో ఆ మాట రాయలేదు. అంటే అగ్రిమెంట్ అధికారంలోకి వస్తే మేము మంచి చేస్తామని చెప్పకుండా ఫెడరేషన్ వాళ్ళు అట్టాటోళ్ళు వీళ్ళ వ్యక్తిగత నిందలు లేని విషయాలు లేవు. నిందలు మూసి పబ్బం కలుపుకోవాలని చెప్పి ఇంటి చివరి చూస్తున్నారు. ఇది సరైనది కాదు. ఎందుకంటే కార్మికులు అన్నీ పరిశీలిస్తూ ఉన్నారు కాబట్టి పరిశీలించిన అంశాల ఆధారంగా ఇప్పుడు జరిగిన అగ్రిమెంట్ల ఆధారంగా మంచి అగ్రిమెంట్లు చేసింది, నిజాయితీ గల నాయకత్వం ఉంది సిఐటీలో ఫెడరేషన్లో. అందువల్ల నిజాయితీ గల నాయకత్వాన్ని గెలిపించండి, మంచి అగ్రిమెంట్కి అవకాశం కల్పించడం అని చెప్పి మేము కార్మికుల్ని వేడుకుంటా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం.